हाय फ्रेंड्स, महाभारतम पार्ट वन అయిపోయింది. పార్ట్ 2 తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది, బట్ ఫైనల్లీ వి ఆర్ బ్యాక్. ఆది, ఆర్ యు రెడీ? రెడీ. ఓకే, మనం అంతకుముందు అతిరథుడు వరకు తెలుసుకుందాం. మనం అతిరథుడు అంటే ఎవరంటే, ఆయన భీష్మ పితామహ వాళ్ళ రథసారథి. అక్కడి వరకు అయ్యింది. కుంతీదేవికి దివ్యమైన సంతాన ప్రాప్తి మంత్రం ద్వారా యమధర్మరాజును ప్రార్థించినప్పుడు ఎవరు జన్మించారు? ధర్మరాజు. ఆయనకి ఇంకో పేరేంటి? యుధిష్ఠరుడు. ఓకే, వాయుదేవుని ద్వారా ఎవరు జన్మించారు? భీముడు. ఆయనకి ఇంకో పేరేంటి? ఇంకో పేరేంటంటే వృకోదరుడు. వెరీ గుడ్. ఇంద్రుని ద్వారా ఎవరు జన్మించారు? ఏంటంటే అర్జునుడు. ఓకే, కుంతీదేవి మాద్రికి మంత్రోపదేశం చేసినప్పుడు అశ్విని దేవతల ద్వారా ఎవరు జన్మించారు? నకుల సహదేవుడు. ఓకే, కౌరవులకు పాండవులకు గురువు ఎవరు? ద్రోణాచార్యులు. ఓకే, ద్రోణాచార్య విగ్రహం పెట్టుకొని విలువిద్య నేర్చుకున్నది ఎవరు? ఏకలవ్యుడు. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి అడిగిన గురుదక్షిణ ఏంటి? ద్రోణుడి తండ్రి పేరేంటి? ద్రోణుడి తండ్రి పేరు భరద్వాజ మహర్షి. ద్రోణుడితో పాటు గురుకులంలో విద్య నేర్చిందెవరు? ద్రుపదుడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తన స్నేహితుడైన ద్రుపదుడి దగ్గరికి ద్రోణుడు ఏం ఆశించి వెళ్ళాడు? యుండావులు. కానీ ద్రోణుడికి ఏం లభించింది? అవమానం. ఓకే, ద్రోణాచార్యుల వాళ్ళ కుమారు పేరేంటి? కుమారుడి పేరేంటంటే అశ్వత్థామ. అశ్వత్థామ. దుశ్శల భర్త ఏ దేశ రాకుమారుడు? సింధు. అతని పేరేంటి? జయద్రథుడు. ద్రుపదుణ్ణి పాండవులు బంధించినప్పుడు పాంచాలంలోని అర్ధరాజ్యాన్ని ద్రోణుడు ద్రుపదుడికి ఇచ్చాడు. ఆ రాజ్యం పేరేంటి? కాంపిల్యం. లక్క ఇంటిని నిర్మించిందెవరు? పురోచనుడు. అది ఎక్కడ నిర్మించారు? వారణవర్తనం. ఓకే, వారణవర్తంలోని లక్క గృహంలో ఆపద గురించి పాండవుల్ని హెచ్చరించిందెవరు? విద్రుడు. ఏ విధంగా హెచ్చరించాడు? ఒక ఎలుక ద్వారా. ఓకే, ద్రుపదుడి రాజ్యం పేరేంటి? పాంచాలి. పాంచాలం. పాంచాలం. ద్రుపదుడు ద్రోణుడి మీద కోపంతో ఏం చేశాడు? యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం ఫలితంగా ఎవరు జన్మించారు? ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఓకే, వాడి పేర్లేంటి? దృష్టద్యుమ్నుడు, ద్రౌపది. ఓకే, ద్రౌపదికి మరో పేరేంటి? పాంచాలి. ఓకే, ద్రుపదుడి ప్రథమ పుత్రిక పేరేంటి? శిఖండి. ఓకే, శిఖండిని జననంకి కారణం ఏంటి? విష్ణుని వధించడం. ఓకే, ద్రుపదుడు యజ్ఞం చేసేటప్పుడు ఎలాంటి పుత్రుడు కావాలని కోరుకున్నాడు? ద్రోణుడు తల కోసేసేవాడు. ఓకే, వారణావర్తంలోని లక్క గృహంలో పాండవులు తప్పించుకొని మాయావనంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొదట చూసిన రాక్షసి పేరేంటి? హిడింబి. హిడింబి సోదరుడు పేరేంటి? హిడింబుడు. భీముడు హిడింబుడిని సంహరించిన తర్వాత ఏం జరుగుతుంది? హిడింబిని భీముడు పెళ్లి చేసుకుంటాడు. భీముడు హిడింబుల పుత్రుడు పేరేంటి? గతోర్గశుడు. వారణావర్తంలోని లక్క గృహంలో పాండవులు తప్పించుకొని మాయావనంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొదట చూసిన రాక్షసి పేరేంటి? హిడింబి. హిడింబి సోదరుడు పేరేంటి? హిడింబుడు. భీముడు హిడింబుడిని సంహరించిన తర్వాత ఏం జరుగుతుంది? హిడింబిని భీముడు పెళ్లి చేసుకుంటాడు. భీముడు హిడింబుల పుత్రుడు పేరేంటి? గతోర్గశుడు. ఘటోద్గజుడి పుత్రుడు పేరేంటి? బార్బరీకుడు. కుంతీదేవికి కృష్ణుడు ఏమైతాడు? మేనల్లుడు. కృష్ణుడి తల్లిదండ్రుల పేర్లేంటి? దేవకి, వసుదేవు. కృష్ణుడి పెంచిన తల్లి పేరేంటి? యశోద. కృష్ణుడి జ్యేష్ఠ భ్రాత పేరేంటి? బలరాముడు. కృష్ణుడి సోదరి పేరేంటి? సుభద్ర. సుభద్ర ఎవరిని మోహించింది? అర్జునుడు. సుభద్ర అర్జునుల పుత్రుల పేరేంటి? అభిమన్యుడు. ఓకే, కృష్ణుడి రాజ్యం పేరేంటి? ద్వారక. వెరీ గుడ్. ద్రుపదుడు ద్రౌపది స్వయంవరంలో రాకుమారులను దేనిని ఏర్పాటు చేశాడు?
మత్స్యయంత్రం. మత్స్యయంత్రం అంటే ఏంటి? పైన ఒక చేప తిరుగుతూ ఉంటుంది, కింద నీళ్లు పెడతారు. ఆ చేప షాడోని చూసుకుంటూ పైన దాని కన్ను కొట్టాలి. ఓకే. ద్రౌపది మత్స్యయంత్రం ఛేదించక ముందు ఎవరిని మోహించింది? అర్జునుడు. మత్స్యయంత్రాన్ని ఎవరు ఛేదిస్తారు? అర్జునుడు. అర్జునుడు అప్పుడు అక్కడికి ఏ వేషంలో వెళ్తాడు? బ్రాహ్మణుడు. ఓకే. కుంతీదేవి పూజలో ఉన్నప్పుడు అర్జునుడు ద్రౌపదిని తీసుకెళ్ళి, అమ్మా మేము ఒక వింత బహుమతిని పొందాం అని అన్నప్పుడు కుంతి ఏమంటుంది? మీరు కనీసం ఆ బహుమతి మొహం కూడా చూడకుండా వెంటనే మీరు ఐదుగురు పంచుకోండి. ఓకే. అంటే ఐదుగురిని పంచుకోమని చెప్పిందా? ఓకే. దానికి ద్రౌపది ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. చివరికి ద్రౌపది పంచపాండవులను వివాహం చేసుకోవడానికి ఎవరు ఒప్పించారు? కృష్ణుడు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా క్వశ్చన్స్ అయిపోయాయి. మళ్ళీ పార్ట్ 3లో మిగిలింది చూద్దాం. ఓకే, అంతవరకు బాయ్ బాయ్.